వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ ముంబైలోని వాంకడే స్టేడియంలో పోటీ పడ్డాయి. తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ అభిషేక్ శర్మ 42 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టి 65 రన్స్ తీశాడు. మార్క్రమ్ 40 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో కలిపి 56 రన్స్ చేశారు. వీళ్ళిద్దరూ ఆఫ్ సెంచరీలతో చెలరేగగా చివర్లో దిగిన శశాంక్ సింగ్ 6 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లు బాదేసి 25 రన్స్ తీశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 195 రన్స్ చేసింది. మరోవైపు బ్యాటింగ్కి దిగిన గుజరాత్ ఆది నుంచి స్కోర్ చేయడం మొదలుపెట్టింది. ఓపెనర్ సహా 2 ఓవర్ నుంచే తన దూకుడు మొదలుపెట్టాడు. 42 బాల్స్లో 11 ఫోర్లు 1 సిక్స్తో పాటు 65 రన్స్ చేశాడు. జాన్సన్ వేసిన 2 ఓవర్లో 4 సిక్సర్ కొట్టగా అదే ఓవర్లో వైడ్ ఫోర్తో కలుపుకుని 18 రన్స్ వచ్చాయి. తర్వాత భువి బౌలింగ్లో 2 ఫోర్లు పడ్డాయి. 3 ఓవర్ నుంచి శుభ్మన్ గిల్ కూడా సాహాతో పాటు అటాక్ ప్రారంభించడంతో స్కోర్ బోర్డు అమాంతం పరిగెత్తింది. ఇద్దరూ కలిసి కేవలం 5.2 ఓవర్లలోనే 50 రన్స్ తీశారు. నటరాజన్ వేసిన 6 ఓవర్లో 4 బాదిన సహా ఐపీఎల్ చరిత్రలో 200 ఫోర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ఉమ్రాన్ క్యాచ్అవుట్ చేశాడు. చివర్లో దిగిన రాహుల్ తివాటియా 21 బాల్స్లో 4 ఫోర్లు 2 సిక్సర్లు కలిపి 40 రన్స్ చేసి నాటౌట్ అయ్యాడు. అలాగే రషీద్ ఖాన్ 11 బంతుల్లో 4 సిక్సులు కొట్టి 31 రన్స్తో నాటౌట్ అయ్యాడు. గుజరాత్ బ్యాటర్స్ సమిష్టి కృష్తో సన్ రైజర్స్ మీద 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.